పేరులేని పక్షి ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారి రాజు అని నిర్ణయించాయి ఒక పేరులేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది అన్ని పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి అన్నిటికన్నా గద్దె చాలా పైకి ఎగిరిద్ది అన్ని పక్షులు గద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్దె రెక్కలలో దాకున్న ఆ పేరులేని పక్షి ఇంకా పైకి ఎగిరింది గద్దె అప్పటికే ఆయాసపడడం వల్ల ఎగరలేకపోయింది పేరులేని పక్షి నేనే రాజు నేనే రాజు అని సంబరపడింది పక్షులకు అది మోసం చేసిందని తెలిసి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు అన్నాయి బాతు నీటి లోపలికి వెళ్ళింది చాలా లోతుకి వెళ్ళింది అనుకునేసరికి లేని పక్షి మళ్ళీ బాతురెక్కల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్ళి నేనే గెలిచా నేనే రాజుని అనడం మొదలుపెట్టింది మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గొడ్లగోబను కాపలాగా పెట్టారు గుడ్లగోబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది కానీ ఒక క్షణం కునుకు పట్టింది అప్పుడు పేరులేని పక్షి మాయమైంది అన్ని పక్షులు గుడ్లగోబ నిలదీశాయి అందుకే గుడ్లగోబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు